సో బరాబర్ ఇంకో చర్చ కూడా నడుస్తుంది. అంటే ఏంటి, ఒకవేళ తెర వెనక కేసీఆర్ ఉండి ముందు అంటే ఒక సీఎం క్యాండిడేట్గా కేటీఆర్ని ప్రొజెక్ట్ చేసే విధంగా ఆయన్ని ముందుకు నెట్టి ప్రతి దాంట్లో కూడా కేటీఆర్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు, హైలైట్ చేస్తున్నాడు, కేసీఆర్ ఒక వ్యూహంతోనే వెనకడు అదే తెర వెనక మొత్తం నడిపిస్తున్నాడు అంటూ కూడా ఇంకొక వార్త కూడా వస్తుంది. దీన్ని కూడా మనం కొట్టిపారేలా, ఎందుకనంటే నేను ఇందాక చెప్పాను, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక రకరకాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాదనలు వినిపిస్తారు వాళ్ళని తప్పు పట్టలేం. ఎందుకంటే బికాస్ ఆయన సీఎం కాబట్టి, వేరే వాళ్ళకి ఎవరికైనా మామూలు వాళ్ళకి బాగాలేకపోతే ఎవరు పట్టించుకోరు. సీఎం కాబట్టి ఏదైనా ఎవరెవరికి తోచిన విధంగా ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఉన్న విధంగా వాళ్ళు చెప్పుకుంటుంటారు. అలానే దాంట్లో భాగంగా ఇది కూడా డెఫినెట్గా, ఎందుకంటే కేటీఆర్ని సీఎం చేయాలనేది చాలా కాలంగా ఉంది, దానికి బలం చేకూరేలా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వచ్చిన సందర్భంగా నాకు కేసీఆర్ చెప్పినటువంటి రహస్యం అని చెప్పి ఆ రహస్యాన్ని బయటపెట్టేశారు. కేసీఆర్ కేటీఆర్ని సీఎం చేయాలనుకుంటున్నాను, మీరు నన్ను నాకు సహకరించాలి అని కేసీఆర్ అడిగారు, కానీ నేను సహకరించలేదు, ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు కానీ నేను కూడా ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు అని సీక్రెట్ బయటపెట్టేశారు. అది వాస్తవం కాదని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. సరే, అది వాస్తవం కాదనేది నరేంద్ర మోడీ అయితే వాస్తవం అని చెప్తున్నారు, వాస్తవం కాదని కేటీఆర్ చెప్తున్నారు. ఇది డిబేటబుల్ ఇష్యూ. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బీజేపీ లాంటి పార్టీతో ఒక 1-2% లేనటువంటి పార్టీతో మేమెందుకు పొత్తు అడుగుతామని చెప్పి కేటీఆర్ అంటున్నారు. సరే, వాస్తవాలు ఏమైనప్పటికీ కూడా ఈ కేటీఆర్ని సీఎం చేయడము అనేది ఇప్పుడు వచ్చినటువంటి వాదన కాదు, ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ప్రతిసారి ఆయన బర్త్డే వచ్చిన ప్రతిసారి కూడా ఈసారి కేటీఆర్ సీఎం కాబోతున్నారు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఇంకా దాదాపు గత 4 సంవత్సరాల నుంచి బాగా వినిపిస్తుంది, ఇటీవల కాలంలో ఇంకా బాగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి సహజంగా ముందే అనౌన్స్ చేస్తే కనుక కేటీఆర్ సీఎం అభ్యర్థి అనేది కొంత ప్రతికూలమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా తెర వెనుక ఉండి కొంచెం స్లో అయ్యి కేసీఆర్ కేటీఆర్ని ముందుండి అన్ని నడిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది పరిణామాలు. ఎందుకంటే ఇటీవల కాలంలో అభ్యర్థులను ప్రకటించేశారు, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసంతృప్తులు వచ్చాయి, బయటకు వచ్చాయి. అసంతృప్తులు వచ్చినటువంటి క్రమంలో బుజ్జగించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేటీఆరే చేశారు. సో దీంతో కేటీఆర్ని రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రిని చేయడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవడానికి కూడా ఆ వాదనను కూడా మనం కొట్టిపారేయలేము. అయితే కేసీఆర్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం, బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ రాబోతున్నారు ప్రచారానికి. ఆయన డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆయన సెంటిమెంట్ ప్రకారం 2014-2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. సేమ్ అదే సెంటిమెంట్ తోటి ఇప్పుడు కూడా ఆయన రేపు 15వ తారీఖు నుంచి అనుకుంటారు, 15వ తారీఖు నుంచి హుస్నాబాద్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మళ్ళీ 9వ తారీఖు వరకు ఆయన వరుసగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి కేటీఆర్ అనౌన్స్ చేశారు. అవును, షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది, షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. దాదాపు 40 సభల్లో పాల్గొంటాడు ఆయన అని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ హెల్త్ విషయం ఏంటనేది ఆయన చెప్పట్లేదు. అవును, అదే ఆందోళన కలిగిస్తుంది అందరికి, అదే ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు చెప్పట్లేదు అనేది కూడా కొంత ఆలోచించదగ్గ పరిణామం ఇది. ఎందుకంటే డికే అరుణ, ఆమె బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు, ఆమె చిన్న లీడర్ కాదు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆవిడ. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు, మాజీ మంత్రి కూడా ఆవిడ. సో ఆవిడ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆవిడ ఎక్స్ప్రెస్ చేసినటువంటి డౌట్ని కనుక మనం వింటే అభిమానులు ఇంకా కొద్దిగా ఆందోళన పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏంటి రక్తపు వాంతులు అవుతున్నాయి అంట కేసీఆర్కి, దాన్ని బయట పెట్టాలి మీరు నిజమా కాదా అని చెప్పి ఆవిడ అడుగుతున్నారు. అలాగే మర్రి శశిధర్ రెడ్డి ఏమంటున్నారు, ఆయన గతంలో కూడా సీఎంలు హాస్పిటలైజ్ అయినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఇలానే జరిగాయి, దాచిపెట్టేశారు చాలా కాలం పాటు అని చెప్పి ఉదాహరణలు చెప్తున్నారు. జయలలిత ఎపిసోడ్ని ఆయన ఉదహరిస్తున్నారు. సో బండి సంజయ్ది ఇందాక మనం అనుకున్నాం. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే విపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇందాక మీరు అన్నట్టు సింపతి కోసం అయితే విపక్షాలు ఆ విధంగా కామెంట్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా పొలిటికల్ వ్యూహంలో కనుక చూస్తే కనుక ఇది కొంచెం పాజిటివ్ పాయింట్ అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు రేపు 15వ తారీఖు ఒక్కసారిగా కేసీఆర్ వస్తే కనుక కేసీఆర్కి బాగలేదు మొన్నటి దాకా, ఇప్పుడు ఈసారి ఎలా ఉంటాడు చూద్దాం, అసలు ఏంటి బాగలేదు అన్నారని చెప్పేసి ఒక్కసారిగా కొంత సింపతితోటి పబ్లిక్ కూడా ఆయన వైపు
చేసేటువంటి అవకాశం ఉంది. సో అది కూడా రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా ఒక్కసారిగా పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆలోచించే విధంగా కూడా ప్రజల నాడి అలా ఉంటుంది అంటే అయ్యో మనిషికి బాగాలేదేమో, సహజంగా చివరి ఎలక్షన్ కాబోతుందేమో అంటే ఆ సింపతి ఆ రకంగా సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సహజంగా ఏంటంటే ఇండియన్ మెంటాలిటీ మన ఏంటంటే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంటారు, కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటారు. సహజంగా ఎవరికైనా బాగలేనప్పుడు అప్పటి వరకు ఏదైనా సరే అన్యాయాలు చేసినా లేదంటే అక్రమాలు చేసినా లేదంటే నచ్చనటువంటి పనులు చేసినా కానీ ఇమీడియట్గా అయ్యో బాగలేదు అనేది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి సమాజం మనది భారతదేశ సమాజంలో. సో అందువల్ల బహుశా సింపతి గెయిన్ చేయడానికి కూడా అలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద యూత్ ప్రత్యేకించి బాగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ మనం చూసాం, పేపర్ లీకేజెస్ మనం చూసాం, తాజాగా హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు 2-3 సార్లు ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినా కానీ అదే ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళా బయోమెట్రిక్ లేకుండా మొన్న తాజాగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేశారు, హైకోర్టు కూడా దాన్ని తప్పు పట్టింది. సో దీంతో మేజర్ సెక్టర్ యూత్ ఈసారి కొత్త ఓటర్లు దాదాపు 17 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తాజాగా అనౌన్స్ చేసింది. సో ఈ క్రమంలో యూత్ ఎక్కువ మంది యూత్ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మనకు వస్తున్నటువంటి సమాచారం సర్వేలను ఆధారంగా చేసుకొని, దాంతో ఇలాంటి పొలిటికల్ పరమైనటువంటి గేమ్స్కి ఒక బ్లూ ప్రింట్ ప్రశాంత్ కిషోర్ తయారు చేశారా, దాంట్లో భాగంగానే ఈ విధంగా కేసీఆర్ని ఒక 15-20 రోజుల నుంచి హెల్త్ బాగాలేదని చెప్పి లోపల పెట్టారా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. అది చాలా అంటే ఏమైంది అసలు ఆయనకి ఏమైంది అనేటువంటి ఒక ఆందోళన ఒక చర్చ అయితే మాత్రం ఏ ఇద్దరు తెలంగాణ సమాజంలోని పౌరులు కలిసినా చర్చించుకుంటున్నారు. కేవలం తెలంగాణ వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా పరిచయం ఉన్నటువంటి లీడర్ కేసీఆర్. కేసీఆర్ అని చిన్న లీడర్ కాదు, పైగా ఈ మధ్యకాలంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి నినాదంతో ఆ 2 పార్టీల గ్రాఫులు పడిపోతున్నాయి. సో ఇలాంటి క్రమంలో ఏదో అయ్యింది ఏమైంది అనే దాని మీద రకరకాల కోణాల నుంచి దీని మీద అన్వేషణ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ జనరల్గా ఆయన పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అని క్వశ్చన్ చేసుకుంటే కాంగ్రెసా బీజేపీయా అని వస్తుంది. ఒక్కోసారి కాంగ్రెస్ మా ప్రత్యామ్నాయం అనిపించేలా గేమ్ ఆడేవాళ్ళు కేసీఆర్, ఇంకోసారి ఏమో ప్రత్యామ్నాయం మాది బీజేపీ అని గేమ్ ఆడే ఆ గేమ్ అంతా ఆడేది కేసీఆర్. సో ఇప్పుడు ఆ గేమ్ ఆడటానికి క్లోజ్ అయిపోయింది, ఆ గేమ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ప్లాన్ బి బయటికి తీసి ఉండొచ్చు. ఓకే, సో గతంలో చేసినటువంటి అస్త్రంగా దాన్ని బయటికి తీసి ఉండొచ్చు. గతంలో చేసినటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలకి పులిస్టాప్ పడిపోయింది. సో ఇప్పుడు అవి నడిచే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం కాంగ్రెసే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని సర్వేలన్నీ చెప్తూ ఉన్నాయి. తెలంగాణ సమాజంలో కూడా అదే కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత గేమ్స్ పాత వ్యూహాలు పాత ఇవేమి పనిచేయనటువంటి పరిస్థితి అస్త్రాలన్నీ ఇప్పుడు కొత్త అస్త్రాన్ని బయటికి తీయాలి. అది బహుశా ప్రశాంత్ కిషోర్ ఇలాంటి అస్త్రాన్ని తీసుంటాడేమో అనుకోవచ్చు. ఒకవేళ అదే కనుక అయితే కొంతవరకు మేలే, అంటే రాజకీయాల్లో అస్త్రాలు శస్త్రాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ కామనే, కానీ ఆయన హెల్త్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక దాచిపెడితే మాత్రం కొంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ చాలా కాలం నుంచి ఆయనకి లివర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉద్యమం అప్పటి నుంచి కూడా ఆయనకి వినిపిస్తుంది. అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కించినప్పుడు ఆయన నిరాహార దీక్ష చేశారు, ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన సందర్భంగా కూడా ఆయనకి లివర్ ప్రాబ్లం ఉంది, ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు కూడా చెప్తుంటారు, నేను పుల్ నోట్లో తలబెట్టి నేను తెలంగాణని తీసుకొచ్చాను అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే నేను ప్రాణాన్ని ఆల్మోస్ట్ ప్రాణం పోయేటువంటి పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చాను అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా. సో అప్పటి నుంచి కూడా ఆయనకి కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే లివర్ పరంగా, అది కూడా ఎప్పుడు లివర్ పరంగానటువంటి అంశమే ఉంటుంది. అందుకే మేము కరోనా టైంలో కూడా పెద్దగా ఆయన బయటకు రాలేదు. లాస్ట్ మూమెంట్లో అనేక మంది విమర్శించి తెలంగాణలో ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా కానీ కరోనా విషయంలో నువ్వు ఎందుకు బయటికి రావు, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పి చాలామంది నిలదీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక తెలంగాణ సమాజం తిరుగుబడుతుందేమో, తిరుగుబడే అవకాశం ఉందేమో అనేటువంటి మూమెంట్లో ఆయన బయటకు వచ్చాడు, బయటకు వచ్చి విజిట్ చేశారు. సో అందుకని కేసీఆర్ ఆరోగ్యపరంగా జనరల్గా చెకప్ చేసుకుంటూ ఉంటారు. ఆయనకి పర్సనల్ డాక్టర్ కూడా ఎంవీ రావు గారని యశోద హాస్పిటల్ సోమాజు కూడా సంబంధించిన డాక్టరు. గతంలో కేసీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం మనం చూసాం, అక్కడికి వెళ్ళారు. ఆయన ఇంటి దగ్గర కూడా వచ్చి
టెస్టులు చేస్తూ ఉంటారు. సో హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆయనకి ఎలాగో అసిస్ట్ చేస్తూ ఉంటారు. డాక్టర్లు ఉండరు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూస్తూ ఉంటారు, అదేమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఆయన అభిమానుల్లో కానీ ఆయన పార్టీలో ఉండేటువంటి క్యాడర్ కానీ ఆందోళన చెందకుండా డిసప్పాయింట్ కాకుండా అసలు వాస్తవం ఏంటనేది చెప్పకపోతే కనుక ఇలాంటి స్పెక్యులేషన్స్ రావడం అనేది సహజమే. రాజకీయ కోణంలో చూస్తే కనుక వాళ్ళు రాజకీయ కోణంలో దాచిపెడితే కనుక ఈ స్పెక్యులేషన్స్ వాళ్ళకి పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. సో అది రాజకీయ కోణమా లేదంటే హెల్త్ ఇష్యూనా అనేది ఆ ఫ్యామిలీనే చెప్పాలి, కలగొండ ఫ్యామిలీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.